దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో కరోనా కేసులు రావడం వల్ల ఆన్లైన్ క్లాసులు పెట్టడం అనేది విద్యార్థులకు చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి మనకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించబోతున్నారు. ఎవరికెవరికి ఆన్లైన్ క్లాసులు నిర్వహించబోతున్నారు, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించి పూర్తి స్థాయిలో స్కూళ్ళను అయితే క్లోజ్ చేసేశారు. విద్యార్థులందరికీ ఇది ఒక మంచి శుభవార్త. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు భారీ సంఖ్యలో కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఆన్లైన్ క్లాసులు పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉన్నట్టుగా విద్యార్థులు కూడా చెబుతున్నారు. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో సెలవులు ఇచ్చి కేవలం ఆన్లైన్ క్లాసులే నిర్వహించేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మనకైతే తెలుస్తోంది. అయితే ఇటీవల ఒకే ఒక్క స్కూల్లోనే దాదాపుగా 140కి పైగా కరోనా కేసులు అయితే పాజిటివ్ అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్డౌన్ ని విధించి ఏపీలోని స్కూళ్ళన్నింటికీ కూడా సెలవులు ఇచ్చేసి ఆన్లైన్ క్లాసులే పెట్టేలా ఆలోచిస్తున్నట్లుగా మనకైతే తెలుస్తోంది. ప్రస్తుతం మాత్రం ఏ స్కూల్లో అయితే కరోనా వచ్చిందో ఆ స్కూలుకు పూర్తిగా శానిటైజెస్ చేసి అదేవిధంగా వాళ్ళందరినీ ఐసోలేషన్లో ఉంచే వరకు కూడా ఇంటి దగ్గరే పెట్టేసి దాదాపుగా 15 రోజుల వరకు వాళ్లకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి అని ఆర్డర్స్ అయితే పాస్ అయ్యాయి. అదేవిధంగా ఏ విధంగా కరోనా వచ్చిన వాళ్ళని ఇంటి దగ్గర పెట్టి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారో మిగతా వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసులే నిర్వహించేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ మరికొద్ది గంటల్లోనే పూర్తి స్థాయిలో ఆన్లైన్ క్లాసులు ఎప్పటి నుంచి నిర్వహించబోతున్నారు, ఎన్ని రోజులు పూర్తిగా సెలవులు ఇవ్వబోతున్నారు అనే అంశం అయితే మనకు తెలియనుంది. సో దానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ విడుదలైనా సరే వెంటనే నేను మీకైతే ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్.